రెగ్యులర్గా ఏం చేసాము ఎందుకంటే అవే మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఈవెన్ ఆకురలు పెంచాలనుకుంటున్నా కానీ మీరు ఒక 4 టబ్స్ తీసుకొని ఒక వారం గ్యాప్ తోటి ఫస్ట్ టబ్ లో ఒక సీడ్స్ వేసారు అనుకో, సేమ్ అదే సీడ్స్ ఒక వారం తర్వాత ఇంకో టబ్ లో వేయండి, నెక్స్ట్ వీక్ ఇంకో టబ్ లో, తర్వాత వీక్ ఇంకో టబ్ లో. సో లాస్ట్ టబ్ వేసేసరికి ఫస్ట్ టబ్ లో మనకి హార్వెస్ట్ రెడీ అవుతుంది, విత్ ఇన్ 1 వీక్ లో మన సెకండ్ టబ్ లో కూడా మనకి హార్వెస్ట్ రెడీ అయిపోతుంది అనమాట. ఇలా చూసుకొని ప్లాన్ చేసుకుంటే ఈవెన్ కూరగాయలు కూడా మీరు తినే రకాలు ఒక బీరపాలు అనుకుంటే మినిమం ఒక 3 కానీ 4 కానీ అది వేసుకున్నారనుకుంటే ఒక స్టైల్ ఒకటి అయిపోయేసరికల్లా 2 మనకి వచ్చేస్తుంది. నెక్స్ట్ తీగజాతి కూరగాయలు వచ్చేసరికి మనకి 3G కంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మనకు ఎప్పుడు కూడా చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు తీగజాతిలో ఓన్లీ మేలే వస్తున్నాయి ఫీమేల్ క్లాస్ రావట్లేదు ఇది అనేసి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తుంటే కూరగాయల వరకు తీగజాతి కూరగాయల వరకు వచ్చేసరికి ఆ తీగలు అనేవి ఒక 4 ఫీట్ 3 ఫీట్ అని పెరిగిన తర్వాత పైన కట్ చేసేయండి. పైన కట్ చేసినప్పుడు కింద సైడ్ బ్రాంచెస్ అనేవి వస్తాయి, ఆ సైడ్ బ్రాంచెస్ కూడా ఒక 2 బలమైన ఉంచి మిగతా తీసేయండి. ఆ సైడ్ బ్రాంచెస్ అనేవి కూడా 2 కొంచెం ఒక 1 ఫీట్ 2 ఫీట్ పెరిగిన తర్వాత మళ్ళీ పిచ్ చేసేయండి వాటి. అప్పుడు మనకి ఆ సైడ్ బ్రాంచెస్ నుంచి మళ్ళీ ఇంకొన్ని సైడ్ బ్రాంచెస్ వస్తాయి. ఆ థర్డ్ దీన్ని మనం 3G కటింగ్ అంటారు. ఫస్ట్ బ్రాంచ్ పిచ్ చేసేస్తాం అది ఫస్ట్ జనరేషన్, కింద 2 సైడ్ బ్రాంచెస్ వస్తాయి అవి మళ్ళీ పిచ్ చేసేస్తాయి అది సెకండ్ జనరేషన్ కటింగ్. ఈ థర్డ్ టైం వచ్చే సైడ్ బ్రాంచెస్ అనేవి మనకి పేమెంట్ ఫ్లవర్స్ అనేవి ఎక్కువ వస్తాయి అనమాట. సో మనకి మెయిన్ ఫ్లవర్స్ చాలా వస్తుంటాయి, అవన్నీ కూడా మనకు అవసరం ఉండదు, పాలినేషన్కి అవసరమైన వాటి వరకే ఉంచుకొని మిగతా తీసేయండి. అండ్ ఆకులు కూడా మనకి చాలా పెద్ద పెద్ద ఆకులు అవి వస్తుంటాయి, అన్ని ఆకులు కూడా మనకు అవసరం ఉండదు ఎందుకంటే ఎనర్జీ అంతా వాటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఒక్క ఆహారం సమకూర్చుకోవడానికి ఎన్ని ఆకులు అవసరం అన్ని ఉంచితే చాలు, మిగతా వాటికి తీసేయండి. అప్పుడు మొక్క అనేది బాగా పెరుగుతుంది. థర్డ్ టైం పిన్ చేసినప్పుడు వచ్చిన సైడ్ బ్రాంచెస్ మన ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట. ఇది మన పాలినేషన్కి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ మన గార్డెన్ మొత్తంలో కూడా ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఎక్కువ ఉండేలాగా చూసుకుంటే మెయిన్ బంతి కానీ రెయిన్ లిల్లీస్ ఎల్లో కానీ ఇలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే పాలినేషన్ అనేది బాగా జరుగుతుంది అనమాట. ఈవెన్ ఒకసారి హ్యాండ్ పాలినేషన్ అవసరం లేకుండా ఉంటుంది. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్, అందరూ కూడా అక్కడ పార్టిసిపేట్ చేయండి ఎందుకంటే మనకి ఎన్నో వర్క్స్ లో ఎంగేజ్ అయ్యి ఉంటాం గ్రూప్ కోసం, గ్రూప్ మ్యాన్ యాక్టివ్ గా వచ్చినాను.